దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులకు సహోదరాండ్రులకు మన ప్రభువును రక్షకుడగు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉన్నారని ప్రభునందు నేను నిరీక్షిస్తున్నాను, మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మరలా ఇంత చక్కని సమయాన్ని మనకు తన వాక్యాన్ని ధ్యానించుటకు ఇచ్చిన ఈ తరుణమును బట్టి మనందరం మొదటిగా ప్రార్థన చేసి ప్రభును గణపరుద్దామా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి నాతో మీరు కూడా. మహాగరుడు అయిన దేవ, మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడు స్తోత్రార్హుడు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యము కోట్లాది దేవదూతలతో పరలోకమందు భూలోకమందు గాన ప్రతిగానములతో స్తుతింపబడుచున్న మా ప్రియుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమందు ఇచ్చిన ఈ సమయాన్ని మీ నామ మహిమార్థమై వాక్యాన్ని ధ్యానించుటకు మేము ఉపయోగించుకొని చూడగా నాతోనూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క వ్యక్తితోనూ మీరు మాట్లాడి మీ మహిమను మా జీవితాలలో కనుపరిచి మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, ఈ దినమందు పరలోక రాజ్యము అనేటువంటి ఒక అంశాన్ని బట్టి మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేను చదువుతున్నాను, దయచేసి పరిశుద్ధ గ్రంథమును కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఇఫ్ యూ హ్యావ్ మొబైల్స్, ఐ నో దాట్ ఎవ్రీబడీ ఈజ్ హ్యావింగ్ స్మార్ట్ ఫోన్స్, అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఓపెన్ యువర్ స్మార్ట్ ఫోన్ అండ్ జాయిన్ విత్ మీ ఇన్ రీడింగ్ ది స్క్రిప్చర్. నాతో పాటు కలిసి చదవడానికి ప్రయత్నించానండి. 6:33 మత్తయి సువార్త. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మన అంశము పరలోక రాజ్యము. రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనబడిన ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా తన నోట సెలవిచ్చినటువంటి మాట. మరొక వాక్యాన్ని కూడా నేను చదువుకి ఇష్టపడుతున్నాను. అదే మత్తయి సువార్తలో నుండి. ప్రియులరా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని కూడా చదువుదాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొన్నును. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఎవరైనా ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన మనలను ఎవరైనా ఒకరు వచ్చి, అమ్మా మీరెందుకు యేసుక్రీస్తు ప్రభువును దేవుడిగా లేదా మీ రక్షకుడిగా అంగీకరించారు, నమ్ముకున్నారు అని అడిగితే మనమిచ్చే సమాధానం ఏంటండి అంటే, ఎక్కువ శాతం ఏమంటామంటే, అమ్మా నాకు పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టడానికి దేవుడు సహాయం చేశాడు అందుకే నేను నమ్ముకున్నాను, లేదా నాకు క్యాన్సర్ లేదంటే నాకు ఒక రోగం ఉండేది ఆ రోగం తగ్గింది ఆయన నమ్ముకున్నాక అందుకని చెప్పాను నేను నమ్ముకున్నాను, లేదా నాకు అప్పులు తీరాయని నేను నమ్ముకున్నాను, అలా ఏదో ఒక కారణాన్ని మనం చెప్తాం. అయితే వాస్తవంగా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రభువును రక్షకుడిగా అంగీకరించింది లేదా ఆయన నమ్ముకొనవలసింది నీ అప్పులు తీరటానికో, లేదా నీ రోగం పోవటానికో, లేదా ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి ఆయన నీకు సహాయం చేస్తాడనో, నీ బిజినెస్ బాగుంటుందనో, ఇంకా మరి దేనికో కాదు. కానీ వాస్తవంగా నీవు ఇవ్వవలసినటువంటి సమాధానం ఏమిటో తెలుసా వారికి? యేసుక్రీస్తు నామమందు తప్ప నా పాపానికి క్షమాపణ మరి ఏ నామంలోనూ లేదు. యేసుక్రీస్తు అనే నిజమైన దేవుడు తప్ప నన్ను రక్షించగలిగినటువంటి వాడు పరలోకంలో ఆయన ఒక్కడే, మరొకరు ఎవరు లేరు అనే మాట మన నోట నుండి రావాలి. రావాలి అంటే మరి అసలు ఆ పరలోక రాజ్యం అంటే ఏమిటో నీకు నాకు తెలియాలి కదా. ఆయన అంటూ ఉన్నాడు కదా, మీరు మొదట నా నీతిని రాజ్యమును వెదకండి, మిగతావన్నీ కూడా అప్పుడు మీకు దొరుకుతాయి అంటున్నాడు ఆయన. కానీ పూర్తి భిన్నంగా మనం చేస్తుంది ఏంటో తెలుసా? నేటి దినాల్లో ఎక్కువ శాతం సంఘంలో ప్రార్థన అయిన తర్వాత, మా సంఘంలో ఏవైనా బయట సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు కూడా ఎక్కువ శాతం, ఇన్ మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఈజ్ దాట్, నేను చూస్తున్నది ఏమంటే ప్రార్థన అవ్వగానే వాక్యం అయిందో లేదో లైన్లో వస్తారండి, చక్కగా కొబ్బరి నూనె డబ్బా పట్టుకుని, లేదంటే మంచిగా పిల్లల్ని ఎత్తుకుని, డబ్బా లేకపోయినా కానీ ప్రార్థన చేయండి అయ్య గారు అంటే వస్తారు. ఏమ్మా ఏ దేని కొరకు ప్రార్థన చేయాలంటే, అయ్యా నాకు పిల్లలు లేరు ఒకటి, అయ్యా మా చెరువు పండల రెండు, అయ్యా నేను ఇల్లు కట్టుకోవాలి, నా కూతురు పెళ్ళి అవ్వాలి,
ఇలా వాళ్ళు ఇంతకుముందు వాక్యం విన్నారు ఇప్పుడు వరకే, కానీ వాక్యమైన మరో నిమిషం ప్రార్థన అవగానే వారు వచ్చి అడిగేది ఏంటంటే వారికి అవసరం తీరాలి, దానికోసం ప్రార్థన చేయాలి అని అడుగుతున్నారు. ఒక్కరు కూడా ఎప్పుడూ నేను చూడలేదండి, అయ్యా నేను దేవునిలో ఎదగాలి, ఎటువంటి శోధన వచ్చినా పడిపోకుండా నా విశ్వాసంలో నేను నిలబడాలి, నిలకడగా నా కోసం ప్రార్థన చేయండి అనే ప్రార్థన అవసరంతో ఎవరు ఎంతవరకు రాలేదు. అయితే నా జీవితంలో ఒకే ఒక్కరు నేను ఈ స్థితిలో ఈరోజు ఉన్నాను అంటే దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఒక సేవకుడిగా ప్రభు మహాకృపను బట్టి బైబిల్ కాలేజీలో విద్యను అభ్యసించి దానికి కారణమైనటువంటి ఒక దైవజనుడు అన్నాడు. నేను ఆయన్ని డాడీ అంటాను, మీకోసం ఏ విధంగా ప్రార్థన చేయాలి డాడీ అంటే ఆయన అన్నారు నాతో, మణి క్రీస్తు ప్రేమలో పరిపూర్ణతను పొంది దేవునిలో నేను ఎదుగునట్లుగా నా కోసం ప్రార్థన చేయమని ఆయన అడిగారు. నేను నిజంగా ఇప్పటికీ ఆశ్చర్యపోతాను. చాలా వయసులో పెద్దవాడైన వృద్ధుడు, ఆయన ఆరోగ్యం కోసం అడిగి ఉండవచ్చు, పిల్లల కోసం అడిగి ఉండవచ్చు, పరిచర్య కోసం అడిగి ఉండవచ్చు, కానీ వీటి వేటి గురించి అడగలేదు. కానీ క్రీస్తు ప్రేమలో నేను పరిపూర్ణుడినవ్వాలి. అది ప్రియులారా, నిజంగా వాక్యాన్ని దేవుని మనస్సును అర్థం చేసుకుని గ్రహించిన వారి ఆశ కోరిక ఆలోచన ఆ విధంగా ఉంటుంది. ఒకసారి చదువుకున్న లేఖనాలను బట్టి మనం చూస్తే 44వ వచనం మందు 13వ అధ్యాయం మత్తయి సువార్తలో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలాన్ని కొనును. ఫన్నీగా లేదండి? నిజంగా చదువుతుండే సహజంగా మొట్టమొదటి చదివే వారికి అయితే నవ్వొచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే తను ఒకటి కనుగొన్నాడు, కనుగొన్న దానికోసం ఉన్నదంతా అమ్మేస్తున్నాడు అంటండి. తను ఒక దాన్ని కనుగొన్నాడు, కనుగొన్న దాన్ని సొంతం చేసుకోవడం కోసం తనకు కలిగిందంతా అమ్ముకుంటున్నాడంట. మీకు ఇంకా అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నీవు ఎవరైనప్పటికీ కూడా ఒక ప్రదేశానికి, నీవైనా నేనైనా మనకు తెలియని ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఊహించిన విధంగా నువ్వు నడుస్తున్న మార్గంలో ఏదైనా ఒక్కొక్క నీకు ఒక విలువైంది, అంటే ఏదో ఒక పొలం అనుకుందాం, అది ఒక పొలానికి వెళ్ళావు, నువ్వు నీ స్నేహితుడు కలిసి ఒక పొలానికి వెళ్ళారు. వెళుతూ ఉన్న నీకు నడుస్తున్న సమయంలో పొలంలో నీ కాలు కింద ఏదో ఉన్నట్టుగా ఓటు మోత వచ్చింది. నీకు వెంటనే పూర్వదినాల్లో మీ తాతలు ముత్తాతలు చెప్పినటువంటి లంకె బిందులు అనేటువంటిది గుర్తొచ్చింది అనుకుందాం. ఏదో ఉంది ఇక్కడ, లంకె బిందులు ఉన్నాయేమో, అవి కనుక ఉంటే నా రాతే మారిపోద్ది, చాలా డబ్బులు వస్తాయి, బంగారం దొరికింది అనుకుని నువ్వు నీతో ఉన్న వ్యక్తి అక్కడే ఉంటే అతనికి కూడా షేర్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పని ఏం చేస్తావు నువ్వైనా నేనైనా, నా నేను తర్వాత వస్తాను నువ్వు వెళ్ళిపో అని చెప్పి అతన్ని పంపించేస్తావు. పంపించిన తర్వాత ఖచ్చితంగా అక్కడ నేనుంటే ఏం చేస్తానంటే కష్టపడి తవ్వి చూస్తాను. నాకు అక్కడ దొరికింది అనుకోండి, లంకె బిందులు ఉన్నాయి అనుకోండి, పట్టుకుని వెంటనే వచ్చేస్తావా అంటే నన్ను అడిగితే మీరు నేను రాను. ఎందుకు రాను అంటే తర్వాత మీకు అర్థమవుతుంది, వినండి జాగ్రత్తగా. దొరికిన చోటే మళ్ళీ దాన్ని నిన్ను దాచిపెట్టి మట్టి వేసేసి దాని మీద అక్కడ గుర్తుగా ఒక చెట్టునో ఏదో ఒక రాయినో గుర్తుగా పెట్టి వెనక్కి వచ్చి ఆ పొలాన్ని కొనుక్కుంటాను. ఎందుకో తెలుసా ప్రియులారా? నాది ఆ ఊరు కాదు, ఆ పొలం నాది అసలు కానే కాదు. ఇప్పుడు నేను అక్కడది పట్టుకుని వస్తున్నాను అనుకోండి, ఎవరన్నా చూచారనుకోండి, వారు అడిగితే నేను చెప్పాలి కదా అది ఎక్కడ దొరికిందో ఆ పొలంలోనని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఊరుకుంటారా, ఆ పొలం నీది కాదు, ఈ ఊరు నీది కాదు, నీది ఎలా అయ్యిద్ది నువ్వు అక్కడది వాళ్ళకి ఇచ్చేయని అంటారు. ఈ బాధ అంతా తలనొప్పి అంతా ఎందుకు? అదే కనుక నేను ఆ పొలాన్ని ముందు కొనుక్కున్నాను అనుకో, ఇప్పుడు ఆ పొలంలో ఉన్నదంతా నాదైద్దిగా. సో ఈ ఆలోచనతో ఇక్కడ కూడా ఒక మనుషుడు ఏం చేస్తున్నాడంటే ప్రియులరా, ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు, వచ్చి నాకున్నదంతా అమ్ముకుంటున్నా, సంతోషంగా అమ్ముకుంటున్నా, దేనికోసం అంటే ఆ డబ్బు తెచ్చి ఈ పొలాన్ని కొనాలని. చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, అరే అదేమో బీడు పట్టిన పొలం, తుప్పులు ముళ్ళ తుప్పులు చెట్లు ఉన్న పొలం, ఆ పొలాన్ని కొంటాడండి, ఆ పొలంలో పంట సరిగా పండదు, దానికోసం ఉన్నదంతా సంపాదించిందంతా అమ్మేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కానీ నేను మాత్రం సంతోషంగా అమ్ముకుంటున్నాను, భయపడట్లా బాధపడట్లా,
కారణమేంటంటే నాకు మాత్రమే తెలుసు దాని వాల్యూ ఏంటనేది, దాని విలువ ఏంటనేది. అందుకనే ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, నీకు కనబడిన దానికోసం నీకు ఉన్నదాన్ని వదులుకునే అంతగా నువ్వు సంతోషంగా ఉన్నావంటే దాని అర్థం ఏమిటండి? నీ దగ్గర ఉన్నదానికంటే నీకు కనబడింది, నీకు దొరికింది, లేదా నీకు కనుగొన్నది ఎంతో విలువైందని. అదేవిధంగా నా ప్రియ సహోదరుడు సహోదరి, పరలోక రాజ్యం యొక్క విలువ అనేటువంటిది కనుగొన్న వారికి మాత్రమే తెలిసింది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దావీదు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. నేను చెప్తే కాదండి, మరో సేవకుడు చెప్తే కాదండి, మీకు మీరుగా యు హ్యావ్ టు టేస్ట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ప్రభువు ఉత్తముడని, మంచివాడని, గొప్పవాడని, మేలు చేసే దేవుడని నీకు నువ్వుగా రుచి చూస్తే ఆయన మహిమ ఏంటో నీకు అర్థమవుతుంది. తన్ను అడుగు ప్రతి వానికి ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు ఆయన, ఏదైనప్పటికీ కూడా. అయితే మొదట నువ్వు అడగడానికి ముందు నువ్వు అడగాల్సింది, నువ్వు వెదకాల్సింది దేన్ని అంటే పరలోక రాజ్యాన్ని. మనం చదువుకున్న ఈ 44వ వచనం, 13వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉన్న ఈ వచనం ప్రకారంగా చూస్తే మనందరము కూడా ఇప్పుడు బ్రతుకుతున్నది ఎక్కడి అంటే పాపం అనేటువంటి పొలంలో. ఈ లోకమంతా కూడా పాపం అనేటువంటి ఒక పొలమై ఉన్నది. దేవుడు ఆదిలో ఆదామును, అవ్వను ఆదామును తన పోలికను సృష్టించినప్పుడు తన యొక్క విలువైన ఆత్మను మనిషిలో నాసిక రంధ్రాల్లోకి ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయాడు. ఆయనలో అప్పుడు ఏ పాపము లేదు, దేవుని యొక్క మహిమ, వస్త్రాలు కలిగినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఎప్పుడు అయితే దేవుడు వద్దు అన్న పని చేశాడో, తినవద్దు అన్న పండు తిని ఆజ్ఞను అతిక్రమించాడో, అతనిలోకి ఏమైందంటే పాపము జ్వరబడింది. ఆ పాపము ఏమి తెచ్చిందంటే మరణాన్ని తెచ్చింది జీతంగా. పాపము వలన వచ్చు జీతము మరణం. ప్రతి మనిషి కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పాపముతో నింపబడి యొక్క ప్రతిఫలంగా చావుకు గురై మరణానికి పాత్రుడై శాపంతో ఉన్నటువంటి ఆ దినాన మరల తండ్రి అయిన దేవుడు ఏం చేశాడండి? ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తుని లోకానికి మన కొరకు రక్షకుడిగా పంపించి మనల్ని రక్షించడానికి, మన పాపాన్ని పరిహరించడానికి, తన పరిశుద్ధ రక్తములో మన పాపములకు పక్షాత్తాపముతో కూడినటువంటి క్షమాపణ కొరకు నువ్వు గనక ఆయన సిలువ దగ్గరికి వచ్చి ప్రభు అని యేసు క్రీస్తు నా నిజదేవుడు, ఆయన నామంలో నాకు రక్షణ ఉందని నువ్వు నమ్మితే, అలా నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన బిడలవ్వటానికి దేవుడు మరలా తిరిగి అవకాశం ఇచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నీ ఆత్మను, నా ఆత్మను పాపము నుండి, శాపము నుండి విడిపించటానికి వెల చెల్లించవలసిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? అప్పటికే ఈ ప్రపంచమంతా కూడా ఎవరి చేతుల్లో ఉంది అంటే, ఈ సృష్టి అంతా కూడా ఈ యోగ సంబంధమైనటువంటి దేవత అపవాది హస్తాలలో. వాడు అడిగింది ఏంటో తెలుసా? ప్రభు ప్రాణాలను. అందుకే ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి తను తాను సజీవ యాగంగా మన కొరకు సాక్రిఫైస్ చేసి సిలువలో తను తాను త్యాగం చేసుకుని బలిగా అర్పించి తన స్వరక్తంతో తన నిన్ను నన్ను ఆయన కొన్నాడు. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఏమయ్యారో తెలుసా? ఎంత కోట్లు ఖరీదు చేసేటువంటి డబ్బైనా, పనిముట్లైనా భూమిలో మట్టి కింద పాతి పెట్టబడి ఉన్నంత వరకు దానికి విలువ లేదు. ఎప్పుడైతే అవి వెలుపలికి వచ్చాయో అప్పుడు వాటికి వాల్యూ ఉంటుంది. అలాగే నా ప్రియ సహోదరుడు, ఆ ప్రియ సహోదరి, నీ జీవితమైన నా జీవితమైన యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడనంత వరకే, ఆయనకు నీ జీవితంలో చోటు ఇవ్వనంత వరకే నీవు ముళ్ళ పొదలను, గచ్చు పొదలను, ఫలాలు ఇవ్వనటువంటి మోడుబారిన జీవితం జీవించవలసి వస్తుంది. అలా కాదు అని కనుక నువ్వు ఫలభరితంగా ఉండాలి అనుకుంటే, పరలోక రాజ్యం అనేటువంటి ఆ శాశ్వతమైన దేవుని యొక్క గృహంలో నువ్వు జీవించాలని ఆశపడితే ఆయనను నువ్వు రక్షకుడికి అంగీకరించు నేడే. ఎందుకంటే నేడే రక్షణ దినం. నువ్వు వాయిదా వెళ్ళడానికి లేదు, రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను అంటే రేపటి వరకు కాదు, మరో నిమిషం వరకు నీకు నాకు మన జీవితానికి గ్యారంటీ లేదు ఎప్పటి వరకు ఉంటామో. అందుకే ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నేడు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న డబ్బంతటిని, పదవంతటిని, సంపాదనను చాలామంది ఉద్యోగాలు విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, త్వజానాన్ని విడిచిపెట్టి ప్రభు సేవకు వస్తుంటే కొంతమంది మాట్లాడుతున్నారు, వీడికి పిచ్చి పట్టింది, వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియదు, ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చి ఇట్లా ఏవేవో మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారంటే సేవలోకి వచ్చి, లేదా ప్రభువుని అంగీకరించిన తర్వాత కొంతమంది గృహ కూడికులు కృతజ్ఞత ఆరాధనలు పెట్టి వచ్చిన సంఘస్థులందరికీ భోజనాలు పెట్టి ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటే పరిచర్య కోసం చాలామంది హేళనగా చేస్తూ అపహాస్యంగా మాట్లాడేవారు ఉన్నారు. వీరింత సంతోషంగా ఎందుకు ఉన్నదంతా ఖర్చు పెడుతున్నారు అంటే,
వీరికి తెలుసు వీరికున్న ఈ డబ్బు కానీ బంగారం కానీ పదవి కానీ ఉద్యోగం కానీ ఇవేవి శాశ్వతం కావని, శాశ్వతమైనది కేవలం ఒకటే, అది పరలోక రాజ్యమని. ఆ పరలోక రాజ్యం కోసం ఈ లోకంలో ఉన్న దేనినైనా విడిచిపెట్టడానికి వారు అందుకే సిద్ధపడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు నేను ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ప్రభు సన్నిధిలో సంఘంలో క్రమంగా వెళుతూ ఉన్న నీవు ప్రభు కొరకు దేన్నైనా విడిచిపెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఆయనకు కావాల్సింది నిలువు దోపిడీలు కాదండి, ఆయనకు కావాల్సింది నీ నోట నుండి వచ్చేటువంటి మాటలు కాదు, వెండి బంగారాలు కాదు, కానీ ఆయన ఒక్కటే అడుగుతున్నాడు, విరిగి నలిగిన మనస్సుతో ప్రభు సన్నిధికి నువ్వు వస్తే, అయ్యా నా పాపమును క్షమించు నాయన, నన్ను నీ కుమారుడిగా చేసుకో, నీ కుమార్తెగా చేసుకో, నా అపరాధాన్ని క్షమించు, నాకు నా జీవితంలో నీకు చోటిస్తున్న ప్రభువా, నాకు యజమానుడిగా ఉండి నడిపించు అనేటువంటి హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన నువ్వు చేయడానికి సిద్ధంగా ఉంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఖచ్చితంగా దేవుడు కోల్పోయిన చోటే, ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే నిన్ను దేవుడు నిలబెట్టుతానంటున్నాడు, తలగా ఉంచుతానంటున్నాడు, త్వాగగా కాదు. నీ నుంచి దేవుడు కోరుకుంటుంది ఏమంటే, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతికే వ్యక్తిగా, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు కాకుండా, అందం కోసం, బలం కోసం, జ్ఞానం కోసం, ధనం కోసం, వీటి కోసం కాకుండా నువ్వు ప్రాకులాడాల్సింది ప్రభు రాజ్యం కోసం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ, పరిశుద్ధత కోసం, ప్రభు కొరకు నిందలనైనా, అవమానాలనైనా, అవహేళనైనా, అపహాస్యాలనైనా కానీ సంతోషంగా భరించే మనస్సు కోసం ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అటు వ్యక్తిగా నువ్వు ఉండటానికి ఇష్టపడితే, అటువంటి మనసుతో నువ్వు జీవించడానికి గనక నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే, నిజంగా ప్రభు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక్కసారి నాతో కలిసి ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో, పరిశీలన చేసుకో. దేనికి నువ్వు ఇస్తున్నావు ప్రాధాన్యత? ప్రభు సన్నిధికా, లేక లోక సంబంధమైన వాటికా? నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటండి, ఈ దినాలు కరోనా, ఒమిక్రాన్, భయంకరమైన రోగాలు వస్తున్నాయి కదా, లక్షల్లో కొన్ని కోట్లు ఆస్తులను కలిగిన వారు సహితం ప్రాణాలు కాపాడుకోలేక మట్టిలో కలిసిపోయారు. కానీ నీ దగ్గర కోట్లు లేవు, లక్షలు లేవు, అయినా నీ ప్రాణం నీ దగ్గర ఉంది. అంటే కారణం, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అందుకే నీకు ఇంకా అవకాశం ఇచ్చాడు ఆయన. ఈరోజైనా ఎప్పటికైనా కళ్ళు తెరుచుకుంటావని, ఆయనను రక్షకుడిగా అంగీకరిస్తావని, ఆయన ప్రేమను గుర్తిస్తావని ఆయన చూస్తూ చాచిన చేతులతో నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచించే, కరోనా, ఒమిక్రోన్ అని చెప్తూ ప్రార్థనకు రాకుండా, అయ్యా ఆరాధనకు ఎక్కడికి రానయ్యా, మాస్కులు, మళ్ళీ శానిటైజర్లు ఇవన్నీ ఉన్నా కానీ అయ్యా కరోనా కేసులు ఉన్నాయి కదయ్యా, అందుకని రావట్లేదయ్యా ప్రార్థనకి, అయ్యా ఒమిక్రోన్ వచ్చింది కదయ్యా మన సరౌండింగ్స్లో అందుకే రావట్లేదయ్యా అని అంటూ సాకులు చెప్తున్నవే, కానీ ఈ కరోనా ఒమిక్రోన్ ఉందని చెప్పి బయటకు వచ్చి మార్కెట్లో కూరగాయలు కొనుక్కోవటం మాంతన్నావా? ఉద్యోగానికి వెళ్ళటం మాంతన్నావా? నీకు చేయవలసిన పనులన్నీ చేసుకుంటానికి మాత్రం నీకు ఒమిక్రోన్ అడ్డం రాదు, కరోనా అడ్డం రాదు, కానీ ప్రభుని యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన నీ జీవితంలో దేవుని వాక్యానికి స్థానం ఇవ్వటానికి, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభుని స్తుతించడానికి, నీకు ఇచ్చినటువంటి వాటిలో నుండి ప్రభు కొరకు దశమ భాగములను, నువ్వు బ్రొక్కుకున్న ప్రతిష్ఠిత అర్పణలను, కానుకలను అర్పించడానికి మాత్రం నీకు చేతులు రావు, మనస్సు రాదు, కరోనా ఒమిక్రోన్ అడ్డం వస్తుందని అని నువ్వు మాట్లాడుతుంటే, నిజంగా నీలాంటి మూర్ఖుడు మరొకరు ఎవరు ఉండరు. మూర్ఖురాలు సాకులు చెప్పి ప్రభు సన్నిధికి దూరం అవుతున్నావు. ప్రియ విశ్వాసి, నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిదానికి సమయం ఇచ్చే నీవు ఆయన సన్నిధికి సమయం ఇస్తున్నావా? మొదట నా నీతిని రాజ్యమును వెతకమని ప్రభు అంటుంటే, నీవు మొదట నీతిని రాజ్యమును కాకుండా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, ఏం కట్టుకోవాలి, ఏం సంపాదించాలి అంటూ పరిగెడుతున్నావు. అయితే ఈ రాత్రి గనక ప్రభువు నీ ప్రాణం అడిగితే, నువ్వు సంపాదించే సంపాదన, నువ్వు ఆశపడుతున్న ఆ పదవి, నువ్వు కోరుకుంటున్న ఆ ప్రమోషన్స్ ఎక్కడికి వెళ్తాయి, ఎవరి వశమవుతాయి? ఒకసారి ఆలోచించావా, యోచించావా? లేదంటే ఇప్పటికైనా ఈ క్షణమైనా ఒకసారి ఆలోచించు నా ప్రియ సహోదరుడు, సహోదరి. దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ యాక్సెప్టబుల్ థింగ్ టు అవర్ గాడ్. అసలు అటువంటి జీవితం ఏ విధంగానూ అంగీకారమైనది, యోగ్యమైనది కాదు మన దేవునికి, మన దేవుని ఎదుట. If you want to really please God, if you want to get the blessings from God, if you want to have the eternal life or the place in the kingdom of God, devuni yokka rajyamlo niku sthanam nijanga kavalanukunte, nitya jeevam kavalanukunte, paraloka rajyam kavalanukunte, prabhuvunu nivu nee bhakti tho santosha pettali anukuntunte, nu cheyavalsindi okate
ఆయన కోరుకుంటున్నట్టుగా మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదుకో. ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకడానికి సిద్ధపడితే దయచేసి నాతో పాటుగా ప్రార్థనలోకి భవించు. దేవుడు అట్టి కృప అట్టి జ్ఞానం అట్టి స్థితి తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మహాగణుడువైన దేవ మహోన్నతుడువైన తండ్రి కృపాసత్య సంపూర్ణుడానికి వందనాలు. చదువుబడిన లేఖనానుసారంగా తండ్రి మమ్మును మేము ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరుగులెత్తే వారిగా కాకుండా నీవు సెలవిచ్చినట్లుగా వాక్యమందు మొదట నీ నీతిని రాజ్యమును వెదికేటువంటి వారిగా ఆత్మ సంబంధమైన వాటికి ప్రాధాన్యతనిస్తూ నీ సన్నిధిలో నీ మాట వింటూ నీ స్వరమునకు లోబడి నీ అధికారంలో మమ్మల్ని మేము అప్పగించుకుని నీవిచ్చేటువంటి ఆత్మ సంబంధమైన దీవెనలను పొందుకొనుటకు ముఖ్యంగా రానున్న దినాలలో ఎటువంటి విపత్కర పరిస్థితులు భయంకరమైనటువంటి రోగాలు ఎదురైనప్పటికీ కూడా వాటికి బెదరకుండా మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ సంఘంలో నిలిచి ఉండేటువంటి స్థిరులైనటువంటి వారిగా నన్ను నా కుటుంబమును మమ్మల్ని అందరినీ చేయమని ఈ వాక్యమును విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య సర్వోన్నతమైన నామమందు స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా వందనాలు మీకు. ఇప్పటి వరకు చక్కగా వాక్యాన్ని విన్నందుకు మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ మరొకసారి ప్రభును మిమ్మల్ని అందరిని బట్టి మీ ప్రార్థనలను బట్టి ఆయనను స్తుతిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనస్సు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనస్సు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు నిండింది. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, నా ప్రతి బాటలో నువ్వే, నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, నా ప్రతి బాటలో నువ్వే. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనస్సు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది.